దేన్ని సీరియస్ తీసుకోవద్దు అని ఆర్జీవి గారిలా అనిపిస్తుంది అప్పుడు. మేబీ కొన్ని ఆయన చాలా కరెక్ట్ అనిపిస్తాడు అప్పుడు. అందుకే ఆయన్ని ట్రెండింగ్ పాటలో పెట్టావు కదా. మెగాస్టార్ స్టెప్ ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్, పవర్ స్టార్ పేరు చెప్తే పోనకలే, ఆర్జీవీ కెలికితే వచ్చాడరా బాబు, బాలయ్య బాబు తొడగొడితే ట్రెండింగ్, జై బాలయ్య. అది మేము ఇక్కడ కూడా వచ్చాయే పంచాలి పంచభద్రుక, నీవా నన్ను చూసి పరిహసించున్నది, సకల మహిపాల మకుట మాణిక్య శోభా విరాజుతున్నాయిగా ఈ రారాజును చూచి ఒక ఆడది పందకి పరిచారిక పగలబడి నమ్ముటయ్య. ఓ మై గాడ్, ఈ కోణం బయటకు వచ్చింది. పంచాలి పంచభద్రుక, నీవాలను చూసి పరిహసించినది, సకల బహిపాల మకుట మాణిక్య వార్డ్ డైరెక్టర్ రాక్షస్, ఎంత పొడుగు డైలాగ్ నేను ఎప్పుడు చెప్పలేదు, క్యాచ్ ద పిక్చర్. తాళీలో సరదాగా చేసేవాడి అంతే, మళ్ళీ అది వేరే ప్రొఫెషన్. అది ఈ పాటికి ఎక్కడో ఉండేవాడు నాకు. అయ్యో అది చాలా టఫ్ జాబ్, అది గొంతు పోద్ది. అసలు ఎన్ని గొంతులు వస్తాయి? నేర్చుకుంటే చెప్పేస్తాను నాలుగు, అది పెద్ద అది పెద్ద మ్యాటర్ కాదు నాకు. మెగాస్టార్ చూశాను, బాలకృష్ణ గారు చూశాను, పవర్ స్టార్ చూశాను. అంటే వీళ్ళది చెప్పాలి వాళ్ళు చెప్పాలి లేదు, కానీ బట్ చెప్పాలంటే ఒక 10 నిమిషాలు అందులోస్తే ఆ వాయిస్ పెట్టేస్తాను, అందులో ప్రాబ్లం. సింగింగ్కి హెల్ప్ అవుతుంది కదా. అవును చాలా బాలు గారు అదే అంటారు. ఖచ్చితంగా అది సింగింగ్కి హెల్ప్ అవుతుంది. అంటే ఎలా మనం ఒక ఆ ఫీల్ తగ్గట్టు, ఇప్పుడు ఫోక్ సాంగ్ తగ్గట్టు వాయిస్ మార్చవచ్చు, మెలడీ తగ్గట్టు వాయిస్ మార్చుకోవచ్చు. మన వాయిస్ మన కంట్రోల్ పెడుతుంది, మిమిక్రీ అనేది బేసిక్గా. కానీ అది ప్రొఫెషన్గా తీసుకుంటే అదొక సెపరేట్ జాబ్ అది, మళ్ళీ అదొక అమ్మో అది చాలా టఫ్ జాబ్. అది చాలా ఎనర్జీ కావాలి దానికి అనుకుంటాం, కానీ ఎందుకంటే నరాలు తెగిపోతాయి. మిమిక్రీ ఆర్టిస్ట్ చూస్తా కదా వాళ్ళు, మొత్తం వాళ్ళు చాలామంది చూశాను. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిన్నర్ చేస్తారు, మన కొంతమంది సోదరులు ఉన్నారు, ఏం తింటారా బా, ఎందుకంటే ఎనర్జీ పోతుంది. ఎగ్జాక్ట్లీ, ఆకలి ఆకలి అంటూ ఉంటారు వాళ్ళు, నరాలు తెగిపోతాయి దాంట్లో. చాలా టఫ్ జాబ్ అది మిమిక్రీ అనేది. అమ్మో టఫ్ జాబ్, భలే టాలెంట్ అవసరం. సో ఈ ట్రెండింగ్ పాట ఊరికే చేసావా? అంతే, నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మధ్య మధ్య ఇండిపెండెంట్ సాంగ్ చేస్తుంటాను. ఆ మధ్య ఒకటి సెలబ్రిటీస్ మీద చేశాను పాట, అది కూడా బాగా పోయింది పాట. సో అదే మధ్య మధ్యలో ఇలాంటి ఏదైనా అనిపిస్తే అవి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ ఎవరు? బాలు గారేనా? కిషోర్ కుమార్ గారు, హిందీలో కిషోర్ కుమార్ గారు. వీళ్ళందరూ చాలా ఇష్టం నాకు. ఎస్పీబీ గారు అంటే ఏంటంటే మనకి ఒక గురువులు అంటాడు, గురువు అంతేనా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ పాటలు విన్నా, అక్కడే నేర్చుకున్నాం చాలా విషయాలు మనం. మంచి చెడు అనేది ఒక పాటని పాటలో మంచి చెడు విశ్లేషించాలంటే బాలు గారు పాడే విధానం చూస్తే అర్థమైపోతుంది, సింపుల్. కానీ నాకు ఇప్పుడు చరణ్ చూస్తే కూడా అదే ఆనందంగా ఉంది. ఆల్మోస్ట్ సగం బాలు గారు కనపడ్డాడు, లేత బాలు, సేమ్ టింబర్, సేమ్ టింబర్ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలామందికి ఇప్పుడు బాలు గారు లేని లోటు కొంతవరకు తన వల్ల తీరిపోతుంది తెలిసి, ఎందుకంటే ఈ మధ్య సీతారామం కానీ కొన్ని పాటలు పాడాడు కదా. కరెక్ట్, అవి లేత బాలు గారు యంగ్ వయసులో ఉన్నప్పుడు పాడినట్టుగానే ఉంది ఆ పాటలన్నీ కూడా. ఈ మధ్య వచ్చిన ఒక పాటతో మనం క్లోజ్ చేద్దామా? ఒక్క పాట నీకు నచ్చిన పాట. చిల్లకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతా కోకలాయన విల్లే ఎక్కు పెట్టి మెళ్ళు తాళి కట్టి మరల రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోంద ఊడియమే యుద్ధం చాటింది నాపైన ఈ జగమే దసోహమంది నా ప్రపంచమే అదంత నీదై. నైస్, చాలా బాగుంది, మంచి సాంగ్. మధ్యకాలంలో చాలా బాగా చేశారు ఆయన, విశాల్ చంద్రశేఖర్. ఆయన మనిషి కూడా డిఫరెంట్ ఉంటారు చూడడానికి, అండ్ ద బేస్ స్టైల్ డ్రెస్సింగ్ అంతా కూడా. నేను మొన్న ఇప్పుడు ఏదో ఫంక్షన్లో కలిసి ఆయన్ని కలిసి, ఏమంటే విశాల్ చంద్రశేఖర్ వేరే వేరే అన్న లేదు సింగ్ అంటే మనకి హిందీలో విశాల్ శేఖర్ ఉన్నారు కదా, అలా అందుకని డౌట్ వచ్చాడు ఇక. సారీ అండి, ఏమనుకుంటు నేను కలవలేదు, ఎప్పుడు కలవలేదు పాప ఆయన ఏమనుకున్నారు. ఏంటో చాలా ముచ్చటేసే విషయం ఏంటంటే నాకు, ఎక్కడికక్కడ ఈ 6 డబ్బాలు 5 డబ్బాలు పెట్టేసుకుని యు ఆర్ జస్ట్ షిఫ్టింగ్ యువర్ రోల్స్ యాజ్ రిక్వైర్డ్ బై లైఫ్. తప్పదు కదండి,
జీవన పోరాటం. ఆ పోరాటంలో వంట లాంటి ఆరాటం ఉందా? అది ఒకటే లేదు వంట అంటే, ఏదో చిన్న చిన్న ఆమ్లెట్లు అలాంటివి ఏదో చేస్తా తప్పితే కరెక్ట్గా లేదు. అంటే నేర్చుకునే అవసరం కూడా రాలేదులే. అంటే ఎవడ సర్వం సమకూర్చి అంటే వంటగదిలోకి రానివ్వదు బేసికల్గా. అవును, అంతేగా లేకపోతే వంటగదిలో వచ్చి ఎందుకు రాకండి, దయచేసి దండం పెడతాను. లవ్ మ్యారేజ్ కదా మీ ఇద్దరిది? ఎక్కడ కలిశారు? తను క్లాసికల్ డాన్సర్ అని చెప్పాను కదా, రవీంద్ర భారతిలో ఫస్ట్ టైం వచ్చి రవీంద్ర భారతి. సో అలా అలాగే అంటే తొందరగా అనిపింది. అంటే దాసర్ గారి సినిమా గుర్తొస్తుంది. ఎక్కువ టైం లేదా? దాసర్ గారి సినిమా గుర్తొస్తుంది. ఏది? జుబ్బా వేసుకుని లాల్చి వేసుకుని ఇప్పుడు అలా మరి తిరుగుతూ ఉండేవాళ్ళం కదా రవీంద్ర భారతి, లేకపోతే దగ్గర కడతాం ఇక్కడ. ఇప్పుడు హైదరాబాద్లో సగం జీవితం అక్కడే గడిచిపోయింది, పాటలు పాడుకుంటూ కాంపిటీషన్స్కి వెళ్తూ. ప్రాపర్ ఎక్కడ నాకు, నేను ఎప్పుడు అడగలేదు. నాది రాజమండ్రి దగ్గర గాదరాడ అని విలేజ్, జస్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఒక 3 కిలోమీటర్ల పక్కన ఉంటుంది విలేజ్. అదే నాన్నగారు, అమ్మ పోయి 17 ఏళ్ళు అయింది, అమ్మ పోయి, నాన్నగారు రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గానే. సో ఇంకా అది ప్రస్తుతానికి ఊరితో ఏం సంబంధం తెగిపోలేదు. కానీ అక్క వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఇల్లు ఏమైనా ఉన్నాయి, మధ్య వెళ్ళాడు చూసుకుంటారు వాళ్ళు. నాకు అనిపిస్తుంది రఘు, యువర్ బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్. ఒక పెద్దది ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది ఏదో అవుతుందేమో నాకు అనిపిస్తుంది రఘు. ఇట్ కెన్ బి అ హ్యూజ్ యాక్టింగ్ ఆపర్చునిటీ, ఆర్ నేను జోస్యం చెప్పట్లేదు, జస్ట్ అనిపించింది చెప్తున్నాను. దట్ ఇంత జీవితం పట్ల ఆరాటం చూపించి, ఇంత చక్కగా మలుచుకుంటూ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి జీవితం ఎప్పుడు ఏదో ఒకటి ఇంకా మంచిది ఇస్తుంది అనే ఫీలింగ్. ఐ వాంట్ విష్ ఆల్సో. నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, కుర్రాళ్ళు, చిన్న చిన్న కుర్రాళ్ళు డైరెక్టర్లు, వాళ్ళందరికీ నేను చాలా నచ్చుతున్నాను. నేను ఈ మధ్య దాదాపుగా 8 సినిమాలు చేశారు యాక్టర్గా, అందులో 1-2 కొంచెం తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు, మిగతా వాళ్ళంతా కుర్రాళ్ళే. వాళ్ళందరూ ఏంటంటే, అన్న మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు నీతో పనిచేస్తాం, ప్రతి వాళ్ళు ఇదే వాళ్ళు. అంతెందుకు మన దూతానికి వెబ్ సిరీస్ చేశాను నేను, విక్రమ్ కే కుమార్ గారు మన మనం డైరెక్టర్. అవునవును, ఆయన అమెజాన్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఆయన నాగ చైతన్య గారు దాంట్లో హీరో, నేను అందులో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను, చాలా ఇంపార్టెంట్ రోల్. నాగ చైతన్య గారు దాంట్లో హీరో సినిమాలో, ఐ మీన్ వెబ్ సిరీస్ అది అమెజాన్కి. దాంట్లో ఒక షార్ట్, ఫస్ట్ షార్టే ఒక ఆల్మోస్ట్ 4 పేజీల సీన్ అది. అంటే నడుచుకుంటూ మిద్దరు మాట్లాడుకుంటూ రావాలి, నేను మాట్లాడేదానికి మధ్యలో ఆయన నవ్వుతుంటాడు, చిన్న చిన్న కౌంటర్స్, మొత్తం డైలాగ్ నావే. సడన్గా చెప్పాడు ఆయన, రఘు సింగిల్ షాట్ ఇది అన్నాడు, 2 కెమెరాస్ మనం ఫాలో అవుతాయి, సింగిల్ షాట్ అన్నాడు. ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి సార్ అన్న. నేను ఎందుకంటే కట్ చేస్తారేమన్న ఫీలింగ్లో ఉండి నేను రిలాక్స్గా ఉన్నాను, సీన్ చూసుకున్నాను, ప్రిపేర్ అయ్యాను. కానీ చెప్పేటప్పుడు ఒక్కసారి కొంచెం కంగారు పడి ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి, పక్క పోయి పేపర్స్ పట్టుకుని గట్టిగా చదువుకున్నాను. సింగిల్ షాట్లో చేశా షాట్, క్లాప్స్ కొట్టేరాడు లొకేషన్లో. తర్వాత దాన్ని మళ్ళీ వేరే వేరే యాంగిల్స్లో తీసుకున్నారు. ఈవినింగ్ షూట్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు మెసేజ్ ఉంది, పెద్ద మెసేజ్ విక్రమ్ది, అసలు చాలా 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 బాగా ఇచ్చారు ఆయన. అంటే నీతో నేను మళ్ళీ మళ్ళీ కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాను రాదు, ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ అది చాలా. అంటే అంత పెద్ద డైరెక్టర్ అలా పెట్టడం భలే అనిపించింది. సో ఓకే, వీ కెన్ డూ సంథింగ్ అనేది చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం ఇంకొక రవంతా కొంచెం పెరిగాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. అమేజింగ్. తప్పకుండా ఇంకా మంచి 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 ఆపర్చునిటీస్ వస్తాయి రఘు, ఇలాగే ఎవర్ గ్రీన్గా, ఎవర్ యంగ్ ఎట్ హార్ట్ అండ్ ఎవర్ ఏం చెప్పాలి, ఎంతూజియాస్టిక్గా కొనసాగాలి మీ లైఫ్ అని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ నేను ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి హౌస్ కీపింగ్ జాబ్లో చేరుతున్నా. దేవుడా, ఇంతకుముందు కూడా ఎవరో పెద్ద సెటరేజర్ ఒక మ్యూజిరేటర్ పేరుంది కానీ అండ్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు, అయితే ఇక సింగర్లు అందరూ వెళ్ళి పొలాల్లో పనిచేసుకోవాలన్నమాట అని పెట్టారు. ఇప్పుడు ఆ బేబీ గారికి, అది బేబీ గారికి, అయ్యో లేదు ఎందుకు అలా అనుకుంటారు అనిపించింది నాకే. ఇప్పుడు నేను సరదాగా కాదు కదా, జల్లగా కూడా అదే వాళ్ళు ఒకరోజు రాడులు ఒకరోజు రాజులు అంతే వాళ్ళు నిజం చెప్తాను కదా. వాళ్ళకు కూడా అదే చెప్తా, మీరు ఎక్కువ నాకు అసరయ్య ఉన్నారు కదా మన, ఆయన ట్రైన్లో పాటలు పాడుకుంటూ లైఫ్ అయింది. ఆయన తీసుకొచ్చి పలాసలో నేను ఒక పాట పాడించాను, రిథమ్ కూడా తీసుకున్నాను ఆయన జంకు. తర్వాత బ్యాచ్ అనే సినిమాలో ఆయనతో ఒక సాంగ్ పాడించి ఆ సాంగ్లో డైరెక్టర్స్ చెప్పి పెట్టించాను ఆ సాంగ్లో, సాంగ్లు కూడా ఆయనే పెట్టించాను.
రీసెంట్గా ఆయన ఫోన్ చేసి నాకు తను చెప్తున్నాడు, బాబు నేను అదే మళ్ళీ పాట పాడుకోడు కూడా గెలుతుంటే తిడుతున్నారట జనాలు, పవయ్య నువ్వు సెలబ్రిటీ ఇప్పుడు అని చెప్పి 100 రూపాయలు ఇచ్చి సెల్ఫీ దిగి పంపిస్తున్నారట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మానేశాడు ప్రొఫెషన్. ఇంకో జోకిని మనం ఫోన్ చేసి, బాబు రఘు అండమాన్ వెళ్ళాను బాబు అంటాడు. అండమాన్ ఇప్పుడు వెళ్ళామంటే మొన్న బాబు వాళ్ళు తెలుగు అసోసియేషన్ అంటే పిలిచి 1 లక్ష రూపాయలు ఇచ్చి సన్మానం చేసి పంపించారు. ఎంత మంచి విషయం. ఇంకా పెద్దది తెలుసా, మళ్ళీ ఫోన్ చేసి, బాబు రఘు బాబు 5 నెలల్లో అమెరికా వెళ్తాను బాబు అన్నాడు. 5 నెలలు అంటే మే నెల. అమ్మా అనుకున్నా భలే అనిపించింది నాకు అసలు. అంటే ఆ మనిషికి ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కానీ లైఫ్లో. నువ్వు అలా చూస్తే యూ గివెన్ దెమ్ గోల్డెన్ మూమెంట్స్ వాళ్ళ లైఫ్లో. అంటే ఎంత ఓపిక అవసరమే లేదు కదా, అంత వెతికి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ తో చక్కగా వాళ్ళని పాలిష్ చేసి పాడించడం, మళ్ళీ అది కన్విన్స్ చేయడం ఎంత అవసరమే లేదు. యూఆర్ డూయింగ్ ఇట్ అంటే అమేజింగ్. వాళ్ళ లైఫ్లో మధురమైన స్మృతులు ఇవన్నీ. ఇప్పుడు చాలామందిని అందరూ ఇప్పుడు తీసుకొస్తున్నారు నాకు అదే పని. ఇప్పుడు ఆయన ఎవరు మన మొగలయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలో ఆయన ఛాన్స్ ఇచ్చారు. ఆయన ఆయన చూడు దెబ్బ కానీ పద్మశ్రీ కూడా వచ్చింది ఆయనకి. ఎంత గొప్పగా ఉంటుంది ఆయనకి అంటే ఆ ఏజ్లో ఆయనకి అదే వాయిద్యాన్ని నమ్ముకొని అన్ని సంవత్సరాలు ఉన్న మనిషికి దాదాపు 500 సంవత్సరాల నుంచి వాళ్ళు మొత్తం వాళ్ళ పూర్వీకులంతా ఆ కిన్నెర వాయిద్యం మీద వాళ్ళు సమయం అవుతున్నారు. అలాంటి వ్యక్తికి వేళ పద్మశ్రీ వచ్చి తెలంగాణ గవర్నమెంట్ ఆయనకి 1 కోటి రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడం అది ఎంత గొప్ప విషయం అది. అసలు అంటే అట్లీస్ట్ నమ్ముకున్న వ్యక్తికి ఒక కళాకారుడికి ఒక గౌరవం. రఘు ధన్యవాదాలు ఈరోజు ఐడ్రీమ్ స్టూడియోస్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. మెనీ లైవ్స్ యూ హ్యావ్ టచ్డ్. భయపడ్డాను అసలు యాక్చువల్గా నీ అంటే ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు కొంచెం చెప్పగల శివగామి ఈ తరహా పాత్రలు అని చెప్పేస్తుంటే ఆర్జీవి గారిని ఇంటర్వ్యూ చేసి నువ్వు కూడా అసలు ఆర్జీవి గారు అయిపోయావు. క్వశ్చన్స్ వేయడం భయపెట్టడం అలా లేదు కదా. లేదు, చాలా సున్నితంగా డీల్ చేశాను నన్ను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.